ఆ రోజు దయచేసి ఆ రోజు కొంచెం ప్రశాంతంగా ఉన్నాను. భగవంతుడు మనకి ఏ కులంలో పుట్టాలో, ఏ భాష మాట్లాడాలో, ఏ ప్రాంతంలో పుట్టాలో మనకి అవకాశం. అలాంటి భగవంతుడు ఒకవేళ ప్రకృతి కానీ నాకు పవన్ కళ్యాణ్కి ఏ కులంలో పుట్టాలి అని భగవంతుడు అడిగితే నేను రెల్లి కులంలో పుట్టాలని కోరుకుంటాను. అంటే ఇది మీ చేత చప్పట్లు కొట్టించుకోవడానికి కాదు, గుండె బరువెక్కి మాట్లాడుతున్నాను, కన్నీళ్లతో మాట్లాడుతున్నాను. మీ బాధ మానవ మలమూత్రాలని చేతో తీసే బాత్రూమ్స్ని చిన్నప్పుడు నేను చూశాను. నేను చీరాల్లో పెరుగుతున్నప్పుడు రెల్లి కులస్తులు వచ్చి నాకు తెలియదు ఆ టైంలో రెల్లి కులస్తులని మానవ మలమూత్రాలని తట్టలతో వచ్చి తీసుకెళ్తూ నేను చూశాను చిన్నప్పుడు. ఈరోజుకి అది ఇంకా ఉంది, నా మారుమూలంలో ఉంది, ఇంకా వస్తూ ఉంటానే ఉంది. ఇందాక చెల్లెలు చెప్పినట్టుగా భారతదేశం చూస్తే త్రికోణంలా ఉంటుంది. ఒక కోణం సరిహద్దులో కాపలా కాసే సైనికులైతే, ఇంకో కోణం రైతులైతే, ఇంకొక కోణం పారిశుద్ధ్యాన్ని మనకి నిర్మూలించే శుభ్రపరిచే రెల్లి కార్మికులు, పరిశుభ్ర కార్మికులు. అందరినీ చెత్తని శుభ్రపరిచి మీ జీవితంలో వెలుగు లేకపోతే అందరం కలిసి ఏ కులతైనా సరే పారిశుద్ధ్య కార్మికులకి అన్యాయం జరిగితే, వారిని సరిగ్గా చూసుకోకపోతే ఆ ద్రోహం చేసిన వాళ్ళని. ఈరోజున నా రెల్లి అక్క చెల్లెళ్ళు కానీ అన్నదమ్ములు కానీ మీ బాధని మీలో ఒకడిగా, మీలో ఒకడి చెప్పండి, రెల్లి కులస్తులకి ఇల్లు ఇవ్వరంటే చెప్పండి, పవన్ కళ్యాణ్ మా కులమేని చెప్పండి, నేను మీ కులస్తు చెప్పండి. నేను చెప్తాను ఎప్పుడన్నా సరే నాది ఏ కులం అంటే నాది పారిశుద్ధ్య కులం అని చెప్తాను, మీకు అండగా నిలబడే కులాన్ని నేను చెప్తాను. మీరు చాలా అవును, చాలా విలువైన పనమ్మా మీరు చేసేది. నేను చేసేది కూడా రాజకీయాల్లో చెత్తను శుభ్ర చేయడానికి వచ్చాను. అందుకే నేను రెల్లి కులంలో నన్ను భగవంతుడు నేను తీసుకున్నాను. ఈరోజు నుంచి మీకు భరోసా ఇస్తున్నాను, మీకు భరోసా ఇస్తున్నాను. చెప్పండి పవన్ కళ్యాణ్, అందరూ మతాలు తీసుకుంటారు, హిందూ మతం తీసుకుంటారు, క్రిస్టియన్ మతం తీసుకుంటారు, బౌద్ధం తీసుకుంటారు, ఇస్లాం తీసుకుంటారు. చెప్పండి బయటికి వెళ్ళి పవన్ కళ్యాణ్ రెల్లి కులం స్వీకరించాడు ఈరోజు నుంచి అని చెప్పండి.